మరోసారి గుంజపడుగు వార్తల్లోకి ఎక్కింది. గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకును కొల్లగొట్టి 3 కోట్ల సొత్తు దోచుకెళ్లారు. లాకర్లను గ్యాస్ కట్టర్తో తొలగించి సీసీటీవీ ధ్వంసం చేసి అలారం నిలిపివేసి ప్రొఫెషనల్ దొంగలు తమ చేతివాటం చూపారు. దొంగతుర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 22 నుండి జాతర నడుస్తుంది. పెద్దపల్లి డివైడర్లతో లాభాల కంటే ప్రయాణికులకు కష్టాలే ఎక్కువయ్యాయి. ఆసుపత్రి ముందు యూటర్న్ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాలలో ముగిసిన క్రికెట్ పోటీలు విజేతలకు 20,000, 12,000 చొప్పున 2 జట్లకు నల్ల మనోహర్ రెడ్డి అందించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో 100 మంది చొప్పున మహిళలకు అనేమియా పరీక్షలు చేపట్టాలని కలెక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 30 నుండి ఏప్రిల్ 13 వరకు ఈ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధి చందపల్లిలో ఇంటి పనులు వసూలు చేసిన ఆర్వో శివప్రసాద్ తుర్గల మధ్యగుంటలో శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని యాదవ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పోచమ్మ తల్లి బోనాల వేడుక జరిగింది.